మొదక్ జిల్లా ముసాయిపేట మండలంలోని జమున యాచరీస్ వద్ద కొనసాగుతున్న సర్వే జిల్లాలో 31 టాములలో ఉన్న ఏఆర్పిఎస్ నేతలు ప్రేక్షక పాత్రలో పోలీసులు ఉండటం విడ్డూరంగా ఉందని పలువురు నేతలు ఆపోయారు. అంటే అందులో ఎన్ని ఎకరాల స్థలం ఉంది? 18 ఎకరాల 30 అంటే ఇప్పుడు ప్రైమరీ రిపోర్ట్లు ఏమన్నా ఎంకరేజ్మెంట్స్ అయినట్టు ఉన్నదా మేడం? మీరు చెప్పిన సర్వే నెంబర్ లేదా? కలెక్టర్ గారు ఇచ్చారు కదా. కంప్లైంట్స్ వచ్చింది కాబట్టి దాని మీదకే మేము ఇంతకుముందు సర్వే చేస్తే అది అంటే టైం ఇచ్చి చేయమని చెప్పారు హైకోర్టు ఆర్డర్ ప్రకారం. టైం ఇచ్చి ఇప్పుడు సర్వే మొత్తంలో మనకి అసైనీస్ వాళ్ళు అమ్మినారని తర్వాత దౌర్జన్యంగా దొరుకుతున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద సర్వే చేసేసాము. టైం ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు టైం ఇచ్చి దాని ప్రకారం మనం సర్వే చేస్తాం. మొత్తం సర్వే అయిన దాకా మాట్లాడతాం. 18 ఎకర్స్ మొత్తం టోటల్ ఎకర్స్. ఎందరు మేడం 18 ఎకర్స్? ఎందరు రైతులు ఉన్నారు ఇందులో? 11 మెంబర్స్. 11 మెంబర్స్. వాళ్ళందరికి నోటీస్ సర్వే చేశారు మేడం? అందరికి నోటీస్ సర్వే చేశారు. సంబంధించి అచ్చంపేట అకింపేట గ్రామంలో అసైన్డ్ సీలింగ్ భూముల విషయమై ఆక్రమణ విషయమై ఫిర్యాదు అందిన మేరకు నోటీసులు గత జూన్ నెలలో జారీ చేయడం జరిగినది. దాని విషయమై జమున యాచరీస్ వారు హైకోర్టులో కేసు వేసిన వల్ల హైకోర్టు పరిశీలన చేసి సర్వేకు కొనసాగింపుమని వాళ్ళకి తగిన సమయం ఇచ్చి ముందస్తు సమయం ఇచ్చి సర్వే నోటీసు సర్వే చేయమని ఆదేశాలు జారీ చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారమే మేము గత జూన్ నెలలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఎక్కువగా ఉన్నందున జూన్ నెలలో చేయలేకపోయినాము. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉన్నందున 16, 17, 18 తేదీలో సర్వే చేయటకు నోటీసులు జారీ చేసినాము. దాని ప్రకారమే డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో సర్వే చేయడం జరుగుతుంది. మరోసారి సర్వే పేరుతో గత 6 నెలల నాడు ఈటల రాజన్నపై ఒక బీసీ బిడ్డ బడుగు బలిగిన ఆశాజ్యోతి ఈటల రాజన్నపై ఆయన కుటుంబ అధికార చెలాయించడానికి కోసం ఈరోజు 6 నెలల నాడు 24 గంటలు బర్తరాప్ చేసి మంత్రి పదవికి ఆయన ఆత్మ గౌరవాన్ని ఆయన పరువును తుంగలో దక్కి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దాకా దారిసిన తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు మరోసారి హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు అయిన తర్వాత హుజూరాబాద్ ప్రజలు గుర్తించి నీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నీ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెంప చెడులు అన్నట్టు చీరి పొందబెట్టిరు. అది నువ్వు జీర్ణించుకోలేక మరోసారి రీసర్వే పేరుతో ఇక్కడ నీ టీఆర్ఎస్ ఎంపీలు ఎల్దుర్తి ఎంపీపీ గాని శివంపేట ఎంపీపీ గాని సర్పంచులు గాని వార్డు సభ్యుల నుంచి నువ్వు ఇక్కడ ఉన్న దళిత వర్గాలను మరి నిజాతిగా నిజాతిగా అమ్ముకున్నా బలం భయపట్టించి 24 గంటల్లో మనరోపాత దగ్గర ఉన్న నీ అతిథి ఎస్ఆర్ఎంటూ నీ ఎలక్షన్ రెడ్డి ఎస్ఆర్ఎంటూ నీ నాయకుడు ఎస్ఆర్ఎంటూ పిలిపించుకొని పద్మ దేవేంద్ర రెడ్డి గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మదన్ రెడ్డి గారు కావచ్చు మరి అనుచరులతో వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేసి వాళ్ళకు మరోసారి డబ్బులతో వాళ్ళని మబ్బు పెట్టి ఈరోజు ఏదైతే కక్ష పూర్వంగా ఏదైతే చేస్తున్నారో ఈటల రాజీనామాపై ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా 330 యాక్ట్ జిల్లాల అమల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా తుంగల తొక్కి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు గేట్ల కడ ఉండి వాళ్ళని పంపేయడము ధర్నాకు ప్రోత్సహించడము ఇక్కడ మొత్తం అధికారులంతా వారికే ప్రోత్సహించి నిక్షిత్ర పాత్ర పోషించి అధికారులు ఎంపీలు అంత లేవాడి వాటర్ ప్యాకెట్ల నుంచి బీరి బీరి అనే వరకు కుల సంఘాలను పనికిరాని సంఘాలను తీసుకొచ్చి ఒక కోటర్ సీసకు అమ్ముడు పోయే సంఘాలతో ఈరోజు బలుగు బలిగిన బిడ్డను ఈటల రాజన్నపై ఈరోజు సర్వే నీ దొంగ సర్వే ఎందుకని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు ఆ రోజు నీకేదైతే సర్వే చేపించాడు కాదు నీకు బహిర్గతంగా నీకు ఎన్ని సర్వేలు చేసినా ఏమి తెలుస్తుంది? బహిర్గతంగా చేయడానికి ఆ రోజు 94-64 బాణి నుంచి అఖిల బంధు నుంచి ఆ సర్వే రికార్డు పెట్టి బహిరంగంగా నువ్వు చర్చకు సిద్ధమా అని సందర్భంగా హెచ్చరిస్తున్నా. మెదక్ జిల్లాలైనా సరే హైదరాబాద్ భాగ్యనగరం అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం.
వికాస్ అయిన మా దళిత బిడ్డ నేను, దళితులందరం ఏకమై వికాస్ అయిన మా దళిత సంఘాలం ఏకమై నీకు త్వరలోనే చర్మకితం పడడానికి ఈటల రాజన్న ఒక బీసీ బిడ్డకు మేము మద్దతుగా త్వరలోనే నీ మంత్రి మల్లారెడ్డిపై ఎన్ని కంప్లైంట్ వచ్చినాయి. కొంపల్లి మల్లారెడ్డి కాలేజ్, కుతుబుల్లాపూర్ లో ఉన్న నారాయణ హాస్పిటల్, అది అలాగే మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి కాలేజ్, సిఎంఆర్ కాలేజ్ లో ఎంత అసైన్మెంట్ భూమి ఉంది, గైరాన్ భూమి ఉన్నది, ప్రభుత్వ భూమిని ఎంత ఆక్రమించుకున్నారు, ఎన్ని కంప్లైంట్ వచ్చినా చేయలేవు. నీకు నేను కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో దూరంలో నారాయణ హాస్పిటల్, లేడీస్ కాంపే హాస్టల్, చెరువు ఉంటుంది చూసుకో, నీ సర్వే నెంబర్ తో సహా ఇస్తా నేను. మల్లారెడ్డిపై ఎన్ని ఎంత ఎన్ని గుంటల భూమి కాదు, ఎక్కడ భూమిని కబ్జా చేసి ఇక్కడ పక్క ఎక్కడ అక్కడ ముందు నా 3 ఎకరాలు కబ్జా చేసి లేడీస్ కాంపేస్ ఒక నీకు, బాయ్స్ కాంపేస్ ఒక నీకు పెట్టి ఆయన పైన ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోగానే కేవలం నీ రాజకీయంగా నీ కొడుకుని సీఎం చేయడానికి ఆడిన డ్రామాలు ఇంకా మరోసారి ఈటల రాజన్న ఆత్మధైర్య గౌరవాన్ని తుంగల తొక్తి ఆయన ధైర్యాన్ని చెడగొడుతున్నావు. ఆయన కుటుంబానికి గానీ వాళ్ళ ఫ్యామిలీకి గానీ వాళ్ళు అయిందనుకో ఇసబెట్టమని నిష్కాసైన దళిత బిడ్డలు అమ్ముడు పోలేము, కోట సీసాలకు బానిసగా వచ్చి గీత గడవకునే దళిత సంఘాలు కాదు మా దళితులను ఈనంగా తొంగదక్కే నీ అనచర వర్గాలకు కూడా హెచ్చరిస్తున్నాం బిడ్డ జాగ్రత్త. ఈటల రాజన్న ఏం చేయము, నిజమైన దళితులం మేము. రేపు రాబోయే రోజుల్లో ఈ రేపు మాపై మేము కార్యాచరణ పెట్టుకుని మీ భర్త పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.